జలకం ప్యాకేజ్ అందరికి హాయ్ గైస్. ఈ రోజు మనం అయితే ఒక కొత్త డేటా ప్యాక్ అయితే చూసినాం అనమాట. అండ్ ఈ డేటా ప్యాక్ వచ్చేసి మనం ఏ యానిమల్ ని చూసినా అయితే ఫసకం చచ్చిపోద్ది అనమాట. సో నేనైతే దీన్ని ఎండ్ డ్రాగన్ మీద అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను అనుకుంటున్నాను సక్సెస్ అయ్యిద్దని, బట్ చూడాలి ఎంతవరకు అయ్యిద్దో లేదో. అండ్ ఇంకా లైక్ లైక్ వచ్చేసాను గైస్, 1.5K లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. సో మీరైతే కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. సో గైస్ వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ గైస్, ఏం లేదు. సో జిలేబీ ఎపిసోడ్ 2 అని అందరూ అడుగుతున్నారు. సో చేస్తాం, కాకపోతే ఎందుకంటే అతనికి కాలేజ్ ఉంది మా ఫ్రెండ్కి అయితే. సో వాడికి కుదిరినప్పుడు అయితే మేము చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. అండ్ గైస్ రీసౌండ్ వస్తే మాత్రం సారీ, రీసెంట్గా అయితే రూమ్ షిఫ్ట్ అయ్యాను. సో ఇంకా ఏమైతే ఫిల్ అప్ అవ్వలేదు అనమాట. సో అందుకే కొంచెం చిన్న చిన్నగా రీసౌండ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో అదనమాట మీకైతే ఎస్ డిస్టర్బెన్స్ అయితే మ్యాక్స్ రాకుండా అయితే నేను ఎడిటింగ్లో అయితే తీసేస్తాను. బట్ వేరు చేయండి గైస్ ఏమన్నా వచ్చినా, సారీ ఈ ఒక్కసారికి అయితే క్షమించండి. సో నెక్స్ట్ టైం అయితే రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సో చేలో ఓకే గైస్, నేనైతే కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాను. ఎస్ కొంచెం అవసరం లేని కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఎలక్ట్రా అయితే కావాలన్నమాట. సో ఎలక్ట్రా అలవాటు అయిపోయి సర్వైవల్ అయితే ఎస్ ఎక్కడికి మనం నార్మల్ డేటా ప్యాక్స్లో కూడా అది లేకుండా అయితే నేను వీడియో చేయలేకపోతున్నాను. సో ఈ రోజు కూడా మనం ఎలక్ట్రా అనేది తీసుకుందాం. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇవి చచ్చిపోతాయి చూడండి గైస్ జస్ట్. సో ఇలా కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అది చూడండి సార్, నేనేం చేయలేదు, అలా చూశాను చచ్చిపోయింది. అది చూడండి. సో మనకి ఫుడ్ అయితే ఇన్ఫినిటీగా అయితే వస్తుంది. అండ్ బ్లాక్ హోల్ మనకు అవసరం, బ్లాక్ హోల్ ఏంటి, చికెన్తో అయితే మనకు పెద్ద పని లేదు, మనకి పెద్ద అయితే కావాలి. సో ఎస్ జస్ట్ ఆ రేడియస్ ఒక 30-40 బ్లాక్స్ రేడియస్లో ఉంటే అయితే కిల్ అయిపోతుంది అనమాట. సో దీన్ని పెట్టేసి అండ్ ఫుడ్ అయితే అవుతుంటుంది. అండ్ ఈలోపు మనం అయితే ఒక పని చేసి వద్దాం. సో ఇది గుర్తుంటుంది కదా, పని చేసే ముందు అక్కడైతే ఉన్నాయి. సో ఒక బెడ్ చేసుకోవాలి కాబట్టి వెళ్ళి వాటిని అయితే తీసుకొని లేపేద్దాం గైస్ మనం. సో చూడండి గైస్, నేను డీఫాల్ట్ అంటే ఒకవేళ ఏదైనా పని చేసుకుంటే ఏదైనా మాప్ చూసినా కూడా చచ్చిపోతుంది. అది ఉత్త పుణ్యం గైస్. జస్ట్ ఇప్పుడు ఒక మాప్ ని జస్ట్ నేను ట్రావెల్ చేస్తా ఇలా అన్నాను, అది అచ్చక్ అయిపోయింది అనమాట. డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్ ఓన్లీ వన్స్ ఫసక్. సో చూడండి ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్తా, ఇది అయిపోయింది. సో ఊరక జస్ట్ అలా తిరిగినా కానీ ఇదైతే చచ్చిపోతున్నాయి అనమాట ప్రతి ఐటెం అయితే. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చాలానే దొరికినాయి. స్నాక్స్ అయితే మర్చిపోయాను కాబట్టి ప్రస్తుతానికి మనం అయితే వుడ్ తీసేసుకుందాం. సో పికాక్స్ ఒకటి పెట్టుకోండి, ఎందుకంటే ఫర్నెన్స్ తీసుకోవడానికి అయితే అది కూడా పెద్ద పెద్ద తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను గైస్, ఎందుకంటే ఎస్ కొంచెం డేటా ప్యాక్లు కూడా మనం మన బడ్జెట్లో చేస్తాం బెస్ట్. సో నెదరైట్ ఇవన్నీ కొంచెం క్రియేటివ్లో దొరుకుతున్నాయి కదా, అన్నీ తెచ్చుకుంటే బాగోదు అందుకే. సో డేటా ప్యాక్స్ వరకు కూడా నేను కొంచెం బేసిక్గా వాడదాం అని అయితే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా లైక్ లైక్ కొట్టేసాను గైస్. అండ్ ఇప్పుడు మన ఫర్నెన్స్ ఎక్కడుందో వెతుక్కోవాలి. ఇక్కడెక్కడో పెట్టుంటాను, ఒకసారి పైకి అయితే వెళ్ళిపోదాం. ఓకే సో మన ఫర్నెన్స్ అయితే అక్కడ ఉంది, నాకు తెలుసు నేను మర్చిపోతున్నాను అందుకే. అప్పు యాక్చువల్గా ఎప్పుడు నేను కరెక్ట్గానే ల్యాండ్ చేస్తాను గైస్, మరి ఈరోజు ఏమైందో నాకు తెలీదు, అలా కొంచెం మిస్ఫైర్ అయిందనమాట. పర్లేదు, అప్పుడప్పుడు జరుగుతుంటాయి, దానికి మనమేమి చేయలేమన్నమాట, మనం బాధ్యులం కాదు. సో కొన్ని కొన్ని ప్రయోగాలు అలా జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇప్పుడైతే నా వుడ్ అయితే ఉంది, సో ఫుడ్ కూడా అయిపోయింది కాబట్టి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ బెడ్ చేసేసుకుంటే మనకైతే పని అయిపోద్ది అనమాట. సో వచ్చేదో తర్వాత అయితే మనం అన్ని తిరగచ్చు. సో ఒక బెడ్ అయితే చేసేసుకున్నాను గైస్. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. సో వెళ్ళిపోవడానికన్నా అయితే ముందు మనం పుల్లలు చేసుకొని, సో పుల్లలతో ఒక యాక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో యాక్స్ అయిపోతే చాలా కష్టం అయిపోద్ది. ఎస్ ఈ క్రాఫ్టింగ్ టేబుల్ తీయాలంటే కొంచెం కష్టమే, కాకపోతే యాక్స్తో కొంచెం తొందరగా తీయచ్చు అందుకే. ఓకే సో చెలో ఇక్కడ నుంచి అయితే వెళ్ళి మనం ఏదన్నా దీనికి ఇట్లా ప్రతి బ్లాక్ ఇలా ప్రతి కనపడింది అనేది చంపేద్దాం. సో ప్రతి ఒక్క దాన్ని అయితే చెక్ చేయాలి. ఓకే సో మొత్తానికైతే ఇక్కడ మనకు ఒక విలేజ్ అయితే దొరికింది గైస్. అండ్ ఈ విలేజ్లో మనం ఇప్పుడు ప్రతి దాన్ని అయితే చూడాలన్నమాట. సో నేను చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళి మళ్ళా సూర్యుని చూడాలి. సో తొందరగా మళ్ళా సూర్యు అయిపోయాడంటే మనం ఏం చేయలేం. సో హాయ్, ఇప్పుడే వచ్చినందుకు ఒక బుడ్డోడు అయితే ఫసక్ అనమాట. సో జస్ట్ మనం క్రాఫ్టింగ్, అరే నేను జస్ట్ మీతో ట్రేడింగ్ చేసుకుంటారా, మేము చూడట్లే. అయ్యో బాబోయ్ ఇది చాలా కష్టంగా ఉంది గైస్. ఓకే సో మిగిలిన వాళ్ళని అయితే ట్రై చేద్దాం. రాకెట్లు అయితే బొక్క. ఓకే సో మనం విలేజెస్ని ఏమీ చేయకుండా నేనైతే ట్రేడింగ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో చూద్దాం ఇఫ్ అది కనుక మనకి సక్సెస్ అయితే. సో నేను ఇప్పుడు ఏం చేయట్లేదు. ఏ నేను తీసుకు చచ్చిపోతే అట్టా, ఏ నేను చూడలేదు కదా గైస్, జస్ట్ నేను చెయ్యి అలా తడదాం అనుకున్నా బట్ చచ్చిపోయాడు. సో ఒక పని చేద్దాం, ఇంకెవరన్నా విలేజ్ ఉన్నాడా.
సో ఇంత చిన్న విలేజ్ ఇది. హలో మలసూరి, బాగున్నావా? మలసూరి నేను జస్ట్ కొట్టానరా నిన్ను. అది గైస్ అది మరి అనుకోలేదు, అలా మలసూరి అయితే మరణించాడనమాట. ఇదేం ఇది కామెడీగా అవుతుంది ఇది? జస్ట్ మనం ట్రేడ్ చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా పోయిందిందబ్బా. నేను అలా చూశాను గైస్, ఫసక్ అయిపోయాడు. సో అయితే 1.16.5 అనమాట. సో ఎస్, ఈ డేటా ప్యాక్ వాడాలనుకుంటే మనం కొంచెం డౌన్ వర్షన్స్కి అయితే రావాలి. దీని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మనకు కావాల్సింది ఇక్కడైతే దొరికిందనమాట. సో ఇప్పుడు వీళ్ళతో కూడా ఆడుకుంటాను నేను. ఓ నాయన, జస్ట్ మిస్. ఓకే, సో జస్ట్ మిస్. మనం అయితే కింద పడబోయాం అనమాట. సో ఫుడ్ ఉంది, ఫుడ్ తినేసి ఇక్కడైతే ఏ హలో, నేను ఎందుకు అక్కడ ల్యాండ్ అవ్వలేకపోతున్నాను? అండ్ బాటిల్ ఆఫ్ ఎన్చాంటింగ్ ఇచ్చాడు. సో దీన్ని కింద పడేద్దాం. అండ్ కొంచెం క్యారెట్, సో కొంచెం వీట్. సో ఈ వీట్ అయితే మనకి దేనికి దానికి పనికి వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ మల్లసూరి ఉంటాడుగా, మనకి బాధ ఏంది కానీ. సో ఒక మల్లసూరి ఇదేంది? ఓకే, చచ్చిపోయాడు గైస్, నాకైతే సంబంధం లేదు. ఏ ఒక పని చేద్దాం. సో ఒక పని చేద్దాం గైస్, ఇప్పుడైతే మనం ఇక్కడ స్లీప్ వేసేద్దాం. సో ఇలా పెట్టేసి హలో కొంచెం దూరం పెట్టానా? ఓకే, లోపలికి వెళ్ళి పడుకుందాం. పోయేదేమంది, స్లో స్లీప్ అయితే వేసాను గైస్. అండ్ ఇప్పుడైతే వీళ్ళు వచ్చారు, కాకపోతే చూస్తే చచ్చిపోతున్నారు గైస్, పాపం చాలా బాధగా ఉంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు వీళ్ళని తీసుకొని మనకి ఎఫెక్ట్ ఇచ్చేవాడు ఉంటాడు కదా, సో వాడు వచ్చేంతవరకు అయితే వెయిట్ చేద్దాం. సో బ్యానర్ ఓడేడి, ఆ బ్యానర్ ఓడి వస్తే బ్యానర్ తీసుకొని మనం వెనకాల విలేజ్లకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. చచ్చిపోయాడు పసక్ అబ్బా, ఇది అల్టిమేట్ టచ్ కూడా చేయకుండా. ఎస్, బ్యానర్ ఓడి వచ్చాడు, చచ్చిపోయాడు. బ్యానర్ దొరికింది, చచ్చిపోయాడు. సో ఏంటి మనం చేసేది ఏంటి ఇక్కడ? ఇక్కడైతే ఏం చేసేది లేదు, మరి హైలైట్గా ఉంది. సో వుడ్లాండ్ మ్యాంక్షన్ ఇంకేం లేదు గైస్, మనం ప్రతిదాన్ని ఇలానే ఆడుకోవచ్చు. సో వుడ్లాండ్ మ్యాంక్షన్ కాదు కదా, ఏ మ్యాంక్షన్ అయినా సరే మనం డెడ్ ఈజీగా ఆడుకోవచ్చు అనమాట. సో రెండు బ్యానర్స్ అయితే దొరికినాయి, కాకపోతే ఎఫెక్ట్ వచ్చిందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. అండ్ అక్కడైతే ఇంకొంతమంది ఉన్నారు, సో వీళ్ళ మీద కూడా ట్రై చేస్తాను. సో చాలామంది అయితే అనుకోవచ్చు గైస్, 2 డేస్ నుంచి అయితే వీడియోస్ పెట్టట్లేదు ఏంటని. సో ఏం లేదు గైస్, చిన్న రూమ్ షిఫ్ట్ అయితే చేశాను అనమాట. సో ఇక్కడ వైఫై అన్నీ సెట్ అవ్వడానికి 2 డేస్ పట్టింది. సో అందుకంటే యాక్చువల్గా అయితే 4 డేస్ పట్టింది, బట్ ఆల్రెడీ ఒక వీడియో ఉండింది కాబట్టి ఒక 2 డేస్ గ్యాప్ పడింది అనమాట, అది మాత్రం. సో మొత్తానికి ఇక్కడైతే మనం క్లియర్ చేసాం కానీ, బట్ వీళ్ళైతే ఊరకనే వచ్చి చచ్చిపోతున్నారు. సో కొంచెం అయితే బయటికి వెళ్ళిపోదాం, కొంచెం ఫుడ్ తినేసి మనం బయటకు అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇందాకైతే ఎస్, ఇక్కడైతే రూయిన్ పోర్ట్లు ఉంది, సూపరు. ఏ ఓకే, ఈ రూయిన్ పోయిట్లో మనకేం దొరుకుతాయో చూద్దాం. ఒకసారి నెదర్లో కూడా ఒక లుక్ ఇచ్చా అనమాట, కాకపోతే మనకి ఫ్లింట్ అండ్ ఫైర్ ఛార్జర్ ఇచ్చాడు, కాకపోతే ఒప్షన్ ఒడితాడు రే. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, సో దీన్ని తీసి ఇంకోటి పెట్టలేము. అండ్ లావా ఉంది. సో మనం మొత్తానికి అయితే పోర్టల్ అయితే చేసామన్నమాట. సో ఇంకా లావా అయితే మిగిలింది, ఆ లావాని అక్కడ పడేసి అయితే మనం వెళ్దాం. ఎస్, వచ్చిన తర్వాత చచ్చిపోవడానికి పనికి వచ్చుద్దేమో. సో చూద్దాం మనల్ని అయితే చంపకుండా ఉండే చాలు. అండ్ స్పాన్ వచ్చేసి కొంచెం పర్లేదు, మంచి స్పాన్లోనే పడ్డాం అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఇక్కడైతే అన్నీ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఎస్, ఇక్కడ ఇంతమంది ఉండగా మనకు భయపడేది ఏంటి అసలు? ఓకే, సో ఎంతమంది? ఒరే చచ్చిపోయారా? ఏయ్ నా 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 నా, నువ్వేట్రా బాబాయ్. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వీడైతే మనల్ని వదలట్లేదు గైస్. అండ్ ఎస్, ఇప్పుడైతే కంటి చూపుతో చంపేస్తారా? కంటి చూపుతో మామూలుగా ఉండదు. సో వచ్చేలో గైస్ అక్కడైతే మనం లొకేషన్ అయితే ఇక్కడ మార్క్ చేసుకుని అయితే వెళ్దాం. సో దీని లొకేషన్ అయితే నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను వచ్చేలో. అండ్ ఇప్పుడైతే మనం ఎస్, ఇక్కడ ఇంకో పోర్టల్ ఉందండి. హలో, ఇలా పోర్టల్ దొరకకూడదమ్మా. ఓకే, సో దీంట్లో ఎప్పుడున్నాయి మనకి ఒప్సిడియన్ అండ్ ఫైట్ ఛార్జర్ ఉన్నాయి. సో మనకైతే అవసరం లేదు. సో ఏంటి నెదర్కి వచ్చి మనం భయపడేది ఏంటి? సో మనకే వీళ్ళైతే అందరూ భయపడాలన్నమాట. సో ఒకవేళ నేను వీళ్ళని కొడదామనుకున్నా కానీ దగ్గరికి వెళ్తే చచ్చిపోతున్నారు గైస్, మరి దారుణంగా ఉంది ఇదైతే. సో చెల్లో ఎండర్ బాబాయ్ కళ్ళలో చూస్తే కాదు, ఇప్పుడు కంటి చూపుతో చంపేస్తా. వాళ్ళు మనల్ని చంపేది ఏంటి గైస్, మనమే వాళ్ళని చంపుతాము. సో మనకి దగ్గరలో అయితే ఫార్ట్రెస్ అయితే దొరికింది గైస్. అండ్ ఎస్, ఇక్కడైతే ఫార్ట్రెస్ ఉంది. అండ్ నేనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎస్ అక్కడక్కడ గుద్దుకొని అయితే మన హెల్త్ అయితే మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట. సో నేను ఎస్ వీటికైతే భయపడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ బాబాయ్, హలో. యాక్చువల్గా నో 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 నో, నేను భయపడాలరా, మీకు భయపడాలి. ఎందుకంటే ఎస్, మనం ఫుడ్ అయితే కొంచెం తక్కువ ఉంది, హెల్త్ కూడా. సో ఎస్, మనం భయపడాలి, ఎందుకంటే ఐ రేడియస్కి వెళ్ళేంత వరకు వీళ్ళైతే మనల్ని కొడతానే ఉంటారు. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండి అది చూడండి గైస్, అది చూడండి గైస్, చంపేసింది నా ఫ్లాష్ బ్యాక్. సో మనకే వీళ్ళైతే అందరూ భయపడాలన్నమాట. మనకే వీళ్ళైతే అందరూ భయపడాలన్నమాట.
అవుతుంటాయి గైస్, మనం ప్రతిసారి అయితే చెప్పలేం. సో చలో ఇప్పుడైతే ఎండ్కి వెళ్ళి మిగిలిన ప్రయోగాలు అయితే చేద్దాం. సో ఎంత మంది అండర్ బాబాలను అయితే మనం చంపేస్తామో చూద్దాం. 2000 years later. ఓకే సో గైస్, మొత్తానికి అయితే ఎండ్కి అయితే వచ్చేసాం. బట్ ఎండ్కి అయితే వచ్చినప్పుడు మన దగ్గర ఏమీ లేదు చూసారా. సో అలా ఏ పెట్టుకోకుండా అయితే వచ్చానమాట. సో ఒకటే ఒక స్ట్రింగిల్ స్ట్రెంగ్త్ ఎండ్ అయిపోయింది. బ్రో నేనేం చేయలేదురా, అరే కనీసం కాదు గైస్, అది వెళ్తుంది నేను జస్ట్ చూశాను అంతే. దానికే ఎక్స్పీ అది? హలో నో ఎక్స్పీ అయ్యా, ఇదేందయ్యా గైస్? యాక్చువల్గా నేను ఒక ఛాలెంజ్ అయితే పెట్టాను కదా, సో నేను అప్పుడు డబుల్ హిట్స్ తోటి ఎండ్రాగన్ కిల్ చేశానని. సో వితౌట్ నో హిట్స్ గైస్. సో మీరు ఎవరన్నా నా ఓల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. సో ట్రై చేయండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ట్రై చేయండి. 1.5K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా. సో మీరైతే కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా, అండ్ మర్చిపోకండి గైస్ లైక్ చేయడం మాత్రం. అండ్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో జిలేబీ ఎపిసోడ్ 2 కూడా వస్తుంది, టెన్షన్ మాత్రం లేదు, సో తొందరగానే వస్తుంది. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నది తప్పకుండా లైక్ చేయండి, అండ్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం. అండ్ లెన్ బై బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్, అండ్ టాటా. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead. Don't step to me, newbie, I can truly be...